సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ వస్తూ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని ప్రీ డిఫైన్స్ గా టెంప్లెట్స్ అంటాం మనం. ఈ టెంప్లెట్స్ లో మనం ఈచ్ అండ్ ఎవరీ టైం దీన్ని కూడా మనం అంతమందికి పంపిస్తాం చెప్పండి. సి లాస్ట్ టైం నాకు నిన్న ఒక డేటా వచ్చింది పీడిఎఫ్ ఫైల్, నంబర్ ఆఫ్ అకౌంట్స్, లోన్ అకౌంట్స్ డీటెయిల్స్ వచ్చినాయి ఒక పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ లో 159 పేజెస్ ఉన్నాయి. మొత్తం నా దగ్గర వచ్చినప్పటికి 4000 up to 5000 రికార్డ్స్ వచ్చినాయి నాకు, అకౌంట్స్ వచ్చినాయి. సో ఆ అకౌంట్స్ అందరికీ నేను రిజెక్షన్ లెటర్స్ పంపించాలి అన్నప్పుడు నేను ఎంతమంది కూర్చొని చేస్తాను? నేను నేను ఆటోమేషన్ చేస్తున్నాను. దీనికి రిజెక్షన్ లెటర్ మాత్రం ఆటోమేషన్ చేయకుండా పెట్టేశాం అనుకోండి, సో వాడు ఎంతమంది పంపించుకుంటూ కూర్చుంటాడు? అది నిజంగా బర్డెనే కదా, అనే కదా. సో ఈ బర్డెన్ కూడా నేను తీయాలి అనుకున్నప్పుడు నేను రిజెక్షన్ లెటర్స్ పంపించాను. సో దాన్ని కూడా బ్లూ ప్రిజంలో మనం అటాచ్ చేయాలి. పంపించేటప్పుడు ఆల్రెడీ మనకి టెంప్లెట్ అనేది ఆల్రెడీ ఉంటుందండి, లైక్ దిస్, దిస్ ఈజ్ అవర్ టెంప్లెట్. సపోజ్ వీఆర్ టేకింగ్ దిస్ ఈజ్ ఎట్ కంప్లీట్. దీంట్లో ఇక్కడ బ్లూ ప్రిజం అన్న చోట క్యాండిడేట్ నేమ్ రావాలి, అండ్ ఇక్కడ డేట్ టైం ఉంది కదా, ఈ డేట్ టైం చోట మనకి ఈ ప్రెజెంట్ డేట్ అండ్ టైం రావాలి, కరెంట్ డేట్ అండ్ టైం రావాలి. బేస్ చేసుకుని దాన్ని బట్టి మనం సెండ్ చేయాలి. దీంట్లో రీప్లేస్ చేస్తున్నాం, ఇది ఆల్రెడీ ఉన్న టెంప్లెట్ని మనం రీప్లేస్ చేసుకుని మనం సెండ్ చేయడం అన్నమాట. సెండింగ్కి కావాల్సింది అవుట్లుక్, ఎంఎస్ అవుట్లుక్ వీబీఓ అనేది ఉంటుంది. సో అది మన దగ్గర లేదు, వీబీఓ బయట కూడా దొరకలేదు మీకు తీసుకురావడానికి కూడా. ఓకే, సో దాన్ని నేను మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్లియర్గా చెక్ చేయడానికి వీబీఓ లేదు. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ ఫైల్లో మనం రీప్లేస్ చేయాలి. ఎలా రీప్లేస్ చేయాలి, ఎవరి పేర్లు రీప్లేస్ చేయాలి, క్యాండిడేట్స్ నేమ్స్ రీప్లేస్ చేయాలి. మనకి క్యాండిడేట్స్ నేమ్స్ ఎక్కడ ఉంటాయి? ఎక్సెల్ షీట్ లో ఉంటాయి, రైట్? ఎక్సెల్ షీట్ లో నుంచి నీ కలెక్షన్ లో తెచ్చుకున్నా. సో ఐ హావ్ డేటా ఇన్ కలెక్షన్, కలెక్షన్ లో నాకు డేటా ఉంది, పర్టికులర్ నేమ్ మనోహర్, మనోహర్ ఈమెయిల్ ఐడి. ఓకే, సో నాకు నేను ఇక్కడ ఏం రావాలి ఇప్పుడు, హాయ్ మనోహర్ అని చెప్పి నాకు ఈ డేటా రావాలి. నెక్స్ట్ డేట్ అండ్ టైం అనేది ఈ ప్రజెంట్ కరెంట్ డేట్ అండ్ టైం రావాలి, రైట్? మళ్ళీ ఈ మెయిల్ ఏదైతే ఉందో ఈ రిజెక్షన్ లెటర్ నాకు నా మెయిల్కి సెండ్ అయిపోవాలి ఆటోమేటిక్గా. దిస్ ఈజ్ అవర్ ఎయిమ్, రైట్? సో దీనికప్పుడు నాకు డేటా ఎక్కడ ఉంది, కలెక్షన్స్లో ఉంది. కలెక్షన్లో నేను ఒక క్యాండిడేట్ నేమ్ తీసుకుని ఆ నేమ్ని ఇక్కడ నేను రీప్లేస్ చేసి డేట్ అండ్ కరెంట్ డేట్ అండ్ టైం రీప్లేస్ చేసుకుని నేను సెండ్ చేయాలి ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడి ఉన్న వాళ్ళకి. ఓకే, సి మనకి అవుట్లుక్ లేదు కాబట్టి మనకి ఈమెయిల్ ఐడి వరకు చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మొత్తాన్ని మనం రీప్లేస్ చేస్తున్నాం. ఓకే ఓకే, చూడండి దిస్ ఈజ్ అవర్ సోర్స్ ఫైల్, ఇక్కడ ఉంది మనకి సోర్స్ ఫైల్. నేను మనకి ఏమున్నాయి చేయడానికి, ఇప్పుడు చేయడానికి మనకి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్? ఎలా చేయొచ్చు మనం ఇప్పుడు దీన్ని, ఎంఎస్ వర్డ్ విబిఓ. సో ఇప్పుడు చూడండి యాక్షన్ స్టేజ్లో ఎంఎస్ వర్డ్ విబిఓ దీంట్లో ఫస్ట్ క్రియేట్ ఇన్స్టెన్స్ హ్యాండిల్ క్రియేట్ చేసుకుంటున్నాం. మీరు అబ్బైన నేమ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా క్లియర్గా పెట్టండి, మెన్షన్ చేయండి, అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. మనకు తెలియదు లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ యాక్షన్ క్రియేట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, దేన్ని ఓపెన్ చేయాలి? ఇక్కడ హ్యాండిల్ మనం తీసుకున్నాం. సో ఫైల్ ఏమేమి ఇవ్వాలి ఇప్పుడు, దీన్ని రైట్ క్లిక్ చేసి సెక్యూరిటీస్ లో కాపీ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మీరు మర్చిపోకుండా, మీరు క్లోజ్ చేయండి, మర్చిపోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ని మీరు చెక్ చేసుకోండి. మనకి ఒక్కసారి ఇన్పుట్ ట్యాబ్ ఉంటుంది, అవుట్పుట్ ట్యాబ్లో కూడా ఉంటుంది. అవుట్పుట్ ట్యాబ్ ఇవ్వరు కొంచెం, సో అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ని
రియల్ టైమ్ లో కూడా డాక్యుమెంట్ ఏమంటే ఆగి ఉంచడం పేరు చేంజ్ చేసుకోవచ్చు, మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్షన్, మళ్ళీ ఇంకో యాక్షన్ స్టేజ్ క్రియేట్ చేస్తాం. దీంట్లో హైలైటెడ్ వేస్ హైలైట్ చేస్తేనే తీయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఓపెన్ చేసాం, ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి? హైలైట్ చేస్తేనే హైలైట్ టెక్స్ట్ తీసుకుంటది. హైలైట్ చేస్తేనే ఇక్కడ హైలైట్ తీసుకోవాలి, లేకుంటే ఆ రోజు హైలైట్ పనిచేయదు. ఎలా హైలైట్ చేస్తాం మరి అయితే? ఫైన్ టెక్స్ట్. మనం ఎక్కడైతే మనం రియల్ గా ఏం చేస్తున్నాం, ఇక్కడ బ్లూ ప్రిజం అని ఉంది కాబట్టి అక్కడ మనకి ఏం రావాలి? మనోహరం రావాలి, రైట్? సో మనోహరం రావడానికి ఎక్కడ రావాలి? పర్టికులర్ పేజ్ లో. మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా దానికి వెళ్ళి పాయింట్ అవుట్ చేసి సెలెక్ట్ చేసేసి మనం రాసేస్తున్నాం. బట్ దానికి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో ఆ టెక్స్ట్ ఉందా లేదా అనే సెట్ చేసుకోవాలి. దీనికి ఏం చేస్తున్నాం అంటే ఫైన్ టెక్స్ట్. దీనిలో ఏమడుగుతుంది చెప్పు? హ్యాండిల్ డాక్యుమెంట్ నేమ్ ఏమిస్తాం? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమి ఇవ్వాలి అక్కడ నేను బ్లూ ప్రిజం? వాట్ టెక్స్ట్ వి వాంట్ టు సర్చ్? సి బ్లూ ప్రిజం ఇవ్వాలి. మనం చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్పండి. మీరే అనవసరంగా క్వశ్చన్స్ వాళ్ళు అడగడానికి చేయాల్సి చూస్తున్నారు. ఎగ్జామ్ లో కూడా మీరు అదే చేస్తున్నారు. అడిగిన క్వశ్చన్ అడిగినట్టుగా రాయండి. ఇక్కడికి వచ్చేసరికి చెక్ చేసుకోండి, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ మ్యాచ్ చేసుకోవాలి మొత్తం క్లియర్ గా. క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, మీరు గ్యాప్ ఉంటే గ్యాప్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఏమాత్రం ఇది ఇచ్చినా కానీ మీకు అక్కడ వర్కౌట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మ్యాచ్ కేస్, మ్యాచ్ కేస్ వచ్చేసరికి మీకు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలా జస్ట్ మామూలుగా మ్యాచ్ అయితే చాలా? అది కూడా ఫ్లాగ్ అడిగిన చూసారా, మ్యాచ్ కేస్ అనేది. సో అవన్నీ మనం ఇచ్చుకుంటాం. నెక్స్ట్ మ్యాచ్ గోల్ వార్డ్, మొత్తం వార్డ్ మొత్తం మ్యాచ్ అవ్వాలా లేదా పర్టికులర్గా కొంచెం మ్యాచ్ అవుతుంది కదా. బ్లూ ప్రిజం పక్కన ఇంకా చాలా ఉందనుకోండి, వీటిలో ఇది అవుతుంది చాలా చెక్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, మనకేంటి ఎగ్జాక్ట్ వార్డ్ ఇచ్చాము కాబట్టి ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ అవుట్పుట్, మనకి ఆ ఫామ్ అయిందా లేదా ఆ పర్టికులర్ ఫైండ్ చేస్తున్నాం, అది అయిందా ఉందా లేదా దాన్ని మనం ఇక్కడ ఫ్లాగ్లో స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలండి? సో దానికి ఏం చేస్తాం? రీప్లేస్ హైలైటెడ్ టెక్స్ట్. సో దీనికి ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఎక్కడ రీప్లేస్ చేస్తుంది? బ్లూ ప్రిజం. బ్లూ ప్రిజం. సో ఏం రీప్లేస్ చేయాలి? నేమ్. Yes. ఇక మన కలెక్షన్ ఉందా? కలెక్షన్ని క్రియేట్ చేసుకుంటున్నాం మనం. ఇక్కడ మామూలుగా కలెక్షన్స్ మాత్రమే క్రియేట్ చేసుకుంటున్నాం. నేమ్స్ మనకు ఒక్కడ ఫీల్డ్ ఉంటే చాలు కదా. సో నేను ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నానా? నేను ఇక్కడ ఈమెయిల్స్ తీసుకోలేదండి. ఈమెయిల్స్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే మనకి అవుట్లుక్ లేదు పంపించడానికి. సో తీసుకుని కూడా వేస్ట్. ఓకే, బికాస్ మనం అక్కడ రీప్లేస్ చేయము, ఎక్కడ కూడా ఈమెయిల్స్ అనేది రీప్లేస్ చేయము. సో అందుకోసం నేను ఇక్కడ ఈమెయిల్స్ తీసుకోలేదు. ఓకే, తీసుకుంటే సరిపోతుంది. అది కూడా మనం కలెక్షన్ నుంచి అక్కడ డేటా ఎక్సెల్ షీట్ నుంచి ఆ పీడిఎఫ్ నుంచి మనం కలెక్షన్లో తీసుకోవాలి. అలా కాకుండా నేనే క్రియేట్ చేశాను కలెక్షన్.
ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇంపోర్ట్ చేసుకున్నా సార్, అంటే డైరెక్ట్గా డాట్ సిఎస్వి నుంచి పీడిఎఫ్ లోకి ఇలా వస్తుందా సార్, లేకపోతే మళ్ళీ డాట్ సిఎస్వి నుంచి ఎక్సెల్ తీసుకొచ్చి? అవన్నీ అవసరం లేదు, డాట్ సిఎస్వి నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు కలెక్షన్ లోకి. కలెక్షన్ లోకి ఇంపోర్ట్ చేస్తుంది, కలెక్షన్ నుంచి మీరు వాడుకుంటారు. అంటే అది నెంబర్ ఆఫ్ ఎన్నైనా సరే. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటి కలెక్షన్ వచ్చేసింది, డేటా ఉంది, ఇప్పుడు హ్యాండిల్ ఏమి ఇస్తాం? డాక్యుమెంట్ నేమ్, కరెంట్ టెక్స్ట్, ఏం టెక్స్ట్ ఇప్పుడు కరెంట్ టెక్స్ట్? కరెంట్ టెక్స్ట్ ఇస్తారు, కరెంట్ టెక్స్ట్ ప్రిజం. ఓకే, ఇప్పుడు కరెంట్ హైలైట్ దీని నెంబర్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ న్యూ టెక్స్ట్, ఏం టెక్స్ట్ రీప్లేస్ అవ్వాలి? కలెక్షన్ ఇస్తారు, కలెక్షన్ లో నేమ్. ఇప్పుడు ఏది ఇస్తారు ఇక్కడ, ఇది ఇస్తారా ఇది ఇస్తారా, ఏది ఇస్తారు? ఏది ఇస్తారు కరెక్ట్ గా చెప్పండి. డేటా టైప్ టెక్స్ట్ ఉంది కాబట్టి ఆ డేటా టైప్ లో ఉన్న టెక్స్ట్ మాత్రమే ఇస్తాం. దానికి ఇక్కడ ఇక్కడ ఉన్న కలెక్షన్ లో ఇది ఇవ్వము, ఇక్కడ ఉన్నది ఇస్తాము. అది కలెక్షన్, ఇది టెక్స్ట్. డేటా టైప్ డిఫరెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ న్యూ హైలైట్ నంబర్, ఇవన్నీ అవసరం. బోల్డ్ మనం ఇప్పుడు బోల్డ్ లో రావాలా లేదా? ఆ నేమ్ అనేది బోల్డ్ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్, మనం ఇచ్చుకోవచ్చు అది. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్, నథింగ్ ఈజ్ దేర్ రైట్. నెక్స్ట్ నో సారీ లేట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? నో, మనం ఇంకా డేటే కాదు, ఇదే టైప్ చేయలేదు. ఇప్పుడు గెట్ రీప్లేస్ హైలైటెడ్ టెక్స్ట్ అన్నాడు, కానీ అది రీప్లేస్ అవ్వదు, టైప్ టెక్స్ట్ చేయాలి. సో ఎందుకు అవ్వదు అంటే అది విబిఓ ప్రాబ్లం అండి, అవ్వట్లేదు. నేను ఇక్కడ కూడా చూశాను, మీరు చెక్ చేశాను. అందుకనే బ్లూ ప్రిజం రీప్లేస్ చేయాలి, బ్లూ ప్రిజం వల్ల రీఇన్స్టాల్ చేయాలంటే కారణం కూడా అది. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం మళ్ళా? డాక్యుమెంట్ నేమ్, టెక్స్ట్ ఏం రీప్లేస్ చేయాలి ఇక్కడ? ఇలా అయితే అడిషనల్గా ఇంకో ప్రాసెస్, అడిషనల్గా ఇంకో యాక్షన్ కాల్ చేసినట్టు అంతే. మరి రియల్ టైంలో గెట్ రీప్లేస్ హైలైటెడ్ అంటే అక్కడ కానీ హైలైట్ చేయాలి ఫస్ట్. మరి హైలైట్ ఎలా చేస్తాం? ఫైండ్ వచ్చేసి గెట్ హైలైటెడ్, గెట్ హైలైటెడ్ చేయడం కుదరదు. ప్రతిసారి మనం హైలైటెడ్ చేయాలి. గెట్ హైలైట్ అంటే అది తీసుకుని స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న ప్రయోజనం ఎందుకు? బ్లూ ప్రిజం స్టోర్ చేసుకున్న ప్రయోజనం మనకి ఏమి కదా. సో గెట్ హైలైట్ మనం చేయము, ఫైండ్ అవుటే చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం? టైప్ చేసాం, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇప్పటివరకు చేసింది ఏం చేసాం? నేమ్ రీప్లేస్ చేసాం. ఇప్పుడు మనం టెక్స్ట్ డేట్ కూడా రీప్లేస్ చేయాలి కదా. సో దానికి ఏం చేయాలి? ఫస్ట్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఇక్కడ దీని మళ్ళీ ఏం చేస్తాం? ఇక్కడ డేట్ టైం. ఓకే, నెక్స్ట్ రీప్లేస్ చేయాలి. ఏంతో రీప్లేస్ చేయాలి ఇప్పుడు? కరెంట్ డేట్ అంటే ఎట్లా వస్తుంది మరి? అందుకనే ఇక్కడ మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి మనకి. ఈ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని మనం
8 and 10 లో నౌ ఫంక్షన్ 8 నౌ రిప్లేస్ సో రిప్లేస్ అవుతుందా అవుతుంది అవుతుందా అది టైప్ చేయాలి టైప్ డేటా టైప్ ఈసారి ఇక్కడ ఏం చేస్తాం ఇది డిలీట్ చేసి నెక్స్ట్ డేట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు ఏమవుతుంది మనకి డేటు టైము రెండు రీప్లేస్ అవుతున్నాయి అవునా కదా సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి రీప్లేస్ చేస్తాం నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఫస్ట్ మనకి సెండ్ వర్క్ వద్దు సేవ్ చేసుకోవాలి ఇప్పుడు మనం సేవ్ చేయాలి సేవ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం సి ఎక్సెల్లో అయితే సేవ్ చేయడానికి మనం సేవ్ అన్న సేవ్ యాజ్ ఆప్షన్స్ నొక్కాల్సిన అవసరం లేదు క్లోజ్ ఆల్ ఇన్స్టెన్స్ చేసినా కానీ సేవ్ చేసుకుని క్లోజ్ చేసుకుంటుంది కానీ ఇక్కడ మనం క్లోజ్ అని నొక్కితే సేవ్ అవ్వదు సేవ్ యాజ్ చేయాల్సిందే ఇప్పుడు ఎలా సేవ్ చేయాలండి అక్కడ నాకు ఇప్పుడు నేను రీప్లేస్ చేస్తున్నా ఎవ్రీ టైం రీప్లేస్ చేసినప్పుడల్లా నాకు రీప్లేస్ అవుతుంది కదా నాకు ఇప్పుడు నేను ఇప్పుడే ఇలా పెడతాను చూడండి ఎగ్జిస్ట్ అయిపోతుంది అలా అవ్వదు ఆ ఫైల్ ఫైల్ ఉంది కాబట్టి సేవ్ చేయదు నేమ్ చేంజ్ రీనేమ్ చేస్తాం ఓకే రీనేమ్ చేయాలంటే అక్కడ ఏం చేయాలి మరి దేంతో రీనేమ్ చేయాలి దేంతో రీనేమ్ చేయాలి రీనేమ్ చేద్దాం లోపల ఏ క్యాండిడేట్ కి అయితే పంపిస్తున్నామో ఆ క్యాండిడేట్ నేమ్ రావాలి ఎలా వస్తుంది మరి అప్పుడు ఎలా వస్తుంది చెప్పండి ఎలా వస్తుంది ఓకే నేమ్ ఏం ఎలా ఇస్తారు అది మనం దాని నుంచి తీసుకోవడానికి సి మనం ఇక్కడ ఆల్రెడీ కలెక్షన్ నేమ్స్ క్రియేట్ చేసాం కదా ఇక్కడ చూడండి మనం చేసుకునేటప్పుడు ఒక డేటా ఐటమ్ని ఇంక్లూడ్ చేసేటప్పుడు ఈ మధ్యలో మనకి డేటా ఐటమ్ ఇంక్లూడ్ అవ్వాలి ఎలా ఏమి ఇంక్లూడ్ అవ్వాలి ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తో సేవ్ అవ్వాలి ఆ నేమ్తో సేవ్ అవ్వాలి అన్నప్పుడు మనం ఆ నేమ్ని ఇక్కడ ఇవ్వాలి ప్రతిసారి మనం ఇస్తామా ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారు అందరికీ మనం ఇవ్వలేము కదా సో మనం ఎక్కడున్నాయి ఆ డేట్స్ నేమ్స్ అనేది కలెక్షన్ ఆ కలెక్షన్ నేమ్స్ అనేది ఇక్కడ పాస్ చేస్తాం చేసేటప్పుడు మనం యాంపిసెన్స్ అనేది యూజ్ చేసుకుని ఆ మధ్యలో మనం కలెక్షన్స్ నేమ్ యూజ్ చేస్తాం అడ్రస్ ఓకే సో ఇప్పుడు మనకి ఎలా సేవ్ అవుతుంది సేవ్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలండి క్లోజ్ చేయాలి సి మనం క్లోజ్ ఆన్ ఎప్పుడైనా ఎందుకు క్లోజ్ చేస్తున్నాం ఎందుకు ఆన్ చేస్తున్నాం ఎందుకు నేను మీకు చెప్పాను మాకు ఇవన్నీ చేసిన తర్వాత చివరిలో ట్విస్ట్ ఏంటంటే ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేయకుండా రీప్లేస్ అయిపోవాలి ఓపెన్ చేయకుండా సెండ్ అయిపోవాలి మెయిల్స్ ఎందుకు అలా చెప్పారంటే ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో సిపియు రిసోర్స్ అనేది దానికి అలోకేట్ చేస్తుంది నాకు బర్డెన్ పడుతుంది దీని మీద సి దాన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం
అందుకోసం అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని అన్ని ఆప్టిమైజ్గా ఆలోచించి చేయాలి రియల్ టైమ్ సినారియోస్గా చేసేటప్పుడు. సో అందుకని మీరు ఇప్పుడు క్లోజ్ కన్నా చేయకపోతే దానికి అలోకేట్ చేస్తుంది సమ్ మెమరీ అనేది సిపియూ. సో ఆ మెమరీ అనేది నాకు వేస్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్ రైట్. అండ్ అది యాక్షన్ అయిపోయిందండి. మిమ్మల్ని అయిపోయిందా? ఎక్కడ పెట్టాలి? ఎక్కడ లూప్ పెట్టాలి? బిఫోర్ బైండింగ్ ఎక్కడ పెట్టమంటారు చెప్పండి. స్టార్ట్ తర్వాత పెడతామా? ఓకే, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ పెట్టాలి. ఫైన్ టెస్ట్ కి రీప్లేస్ కి మంచిదా? సి మనం పెట్టేటప్పుడు కూడా ఎప్పుడు కూడా చూసి ఆలోచించి పెట్టండి. మనం ఒకసారి ఓపెన్ చేస్తున్నాం, ఫైన్ చేస్తున్నాం, మీరు ఆలోచించండి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎలా ఆలోచించాలి. ఎక్కడికైనా మీరే కంపైల్ చేయాలి. స్టార్ట్ చేసిన క్రియేట్ ఇన్స్టెన్స్ అయింది. ఓకే, ఒకసారి క్రియేట్ ఇన్స్టెన్స్ తీసుకున్నాం, ఒకటే డాక్యుమెంట్ కదా మనం అంతా ఇప్పుడు వర్క్ చేసేది. మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ? లేదు. సో సింగిల్ డాక్యుమెంట్, ఒకే సింగిల్ డాక్యుమెంట్ని మనం రీప్లేస్ చేసుకుంటున్నాం అంతేగాని ఇంకో మల్టిపుల్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయట్లా, ఓపెన్ చేయట్లా, రైట్? సో సింగిల్ ఇన్స్టెన్స్ ఈజ్ వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ లూప్స్ స్టార్ట్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ టైం. నాకు ఫస్ట్ ఓపెన్ సరే తీసేయండి, లూప్ తీసేయండి. క్రియేట్ ఇన్స్టెన్స్, ఓపెన్, ఫైండ్, ఫైండ్ చేసుకున్నానా? నెక్స్ట్ రీప్లేస్ టైప్ టెక్స్ట్, ఫైండ్, రీప్లేస్ టైప్ టెక్స్ట్, సేవ్ యాజ్, క్లోజ్, క్లోజ్ చేశాను నేను, రైట్? మళ్ళీ నేనేం చేయాలి? క్రియేట్ ఇన్స్టెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఆల్రెడీ క్రియేట్ ఇన్స్టెన్స్ ఉంది. మళ్ళీ నేను ఓపెన్ చేయాలి. ఎందుకు మళ్ళీ ఓపెన్ చేయాలి? నేను ఈసారి సేవ్ చేసింది, క్లోజ్ చేసింది, దేన్ని క్లోజ్ చేశాను? నో, వీఆర్ డూయింగ్ ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాం? సేవ్ చేయట్లా, సేవ్ యాజ్ చేస్తున్నాం. అప్పుడు ఏం క్లోజ్ చేస్తున్నాం మనం? ఏదైతే మాడిఫై చేసామో ఆ డాక్యుమెంట్ ని క్లోజ్ చేస్తున్నాం. మామూలు మనం సోర్స్ డాక్యుమెంట్ కాదు, మనం ఏదైతే సేవ్ యాజ్ చేసామో దాన్ని క్లోజ్ చేస్తున్నాం. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్, రైట్? అప్పుడే కదా మనకి సేవ్ యాజ్ ఎందుకు చేస్తుంది చేస్తే ఇప్పుడు రెండో డాక్యుమెంట్ కూడా వస్తుంది. మనం దేన్ని క్లోజ్ చేస్తున్నాం? ఈసారి క్లోజ్ చేసినప్పుడు రెండో డాక్యుమెంట్ ఏదైతే సేవ్ చేసామో అది క్లోజ్ చేస్తున్నాం, నాట్ దిస్ వన్, రైట్? సో అందుకోసం మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. సో అందుకని ఇక్కడ దీని ముందు పెట్టుకోవాలి మన లూప్, ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా మనం క్లోజ్ చేసి ఆన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఎక్కడ పెట్టుకోవాలి? వచ్చిందా?
26 minutes video. So what is this? Creating, we already having a word text. So replacing with each name, we have collected five names. So I have to replace that name and save. What is the topic? It's a collection to word replacement. వచ్చిందా రీప్లేస్ అయిందా కింద డేట్ అండ్ టైం కూడా అయిందా నెక్స్ట్ చూసారా అదే కదా మన కలెక్షన్లో ఇచ్చిన నేమ్స్ అవునా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ని మనం చూసాం దట్ ఈస్ ది ప్రోగ్రామ్ నెక్స్ట్ సెండ్ మెయిల్కి వచ్చేసరికి మనం యూజ్ చేసేది ఎలా చేస్తాం అంటే స్టిల్ కంటిన్యూ నెక్స్ట్ సెండ్ చేసేటప్పుడు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంఎస్ అవుట్లుక్ బీబీఓ without MapEXE ఈ వీబీఓ యూజ్ చేసుకుని మనం సెండ్ చేస్తాం MapEXE ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆటోమేటిక్గా మనం సర్వర్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ చేయాలి ఆ కాన్ఫిగరేషన్స్ అనేది మీరు ఒకవేళ చేయాల్సి వస్తే వాళ్ళని అడిగితే వాళ్ళే క్లయింట్ వాళ్ళ సర్వర్ కాన్ఫిగరేషన్స్ ఇస్తారు సో దీన్ని మనం అందుకనే ఇక్కడ ఈ మొత్తం ఉంటుంది వీబీఓ అక్కడ మీకు సో దీంట్లోకి వచ్చేసరికి ఎంఎస్ ఎక్సెల్ వీబీఓ అవుట్లుక్ వీబీఓలోకి వచ్చేసరికి మనకి డైరెక్ట్గా అక్కడ కంపోజ్ మెయిల్ ఉంటుంది వాటిలో ఉండే యాక్షన్స్ రాసుకొని కావాలనుకుంటే యూజ్ చేసుకుంటే కంపోజ్ మెయిల్ కంపోజ్ మెయిల్ విత్ వన్ అటాచ్మెంట్ కంపోజ్ మెయిల్ విత్ మల్టిపుల్ అటాచ్మెంట్స్ నెక్స్ట్ సెండ్ మెయిల్ విత్ వన్ అటాచ్మెంట్ సెండ్ మెయిల్ విత్ మల్టిపుల్ అటాచ్మెంట్స్ నెక్స్ట్ డౌన్లోడ్ అటాచ్మెంట్స్ find mail delete mail delete mails where okay sort mails delete ఓకే ఇవి బేసిక్గా ఉండేవండి ఇంకా చాలా ఉన్నాయి బేసిక్గా ఇవి మనం దీంట్లో యూజ్ చేసుకునేది ఏం చేస్తామంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ లాంచ్ దీంట్లో లాంచ్ అనేది ఉండదు ఇక్కడ లాంచ్ ఎంఎస్ అవుట్లుక్లో లాంచ్ అనేది ఉండదు యాక్షన్ అనేది ఈ యాక్షన్ మనం క్రియేట్ చేసుకోవాలి చేయాలనుకుంటే కనుక లాంచ్ చేయాలనుకుంటే మనం లాంచ్ చేసుకోవాలి మన సొంతగా అప్లికేషన్ మాడ్యూల్ యూజ్ చేసుకుని లాంచ్ చేసుకుంటాం ఓకే నెక్స్ట్ దీని తర్వాత సెండ్ మెయిల్ విత్ వన్ అటాచ్మెంట్ నెక్స్ట్ క్లోజ్ ఎండ్
ఓకే సెండ్ మెయిల్ విత్ వన్ అటాచ్మెంట్ లో మనకు వచ్చే ఇన్పుట్స్ వచ్చేసరికి 2 సబ్జెక్ట్ నెక్స్ట్ బాడీ అటాచ్మెంట్ ఫాదర్ ఫైల్ ఫాదర్ చేసుకునే మనం ఈ సెండ్ మెయిల్స్ లో మనకి యూజ్ చేసే యాక్షన్ లో ఉండే ఇన్పుట్స్ దీంట్లో కాన్ఫిగరేషన్ చేసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసరికి సక్సీడ్ ఇది అవుట్పుట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్ మెసేజ్ ఇవి అవుట్పుట్ పారామీటర్స్ సెండ్ మెయిల్. నెక్స్ట్ ఈ లాంచ్ ఈ క్లోజ్ ఈ రెండు ఉండవండి, ఈ రెండు మనమే రాసుకోవాలి మనమే తయారు చేసుకోవాలి. ఈ రెండు ఈ రెండింటి కోసం అని చెప్పి సపరేట్గా నేను ఒక విబిఓ క్రియేట్ చేశానంట. అది చెప్పండి మెయిల్ సెండ్ చేస్తున్నాం కదా, సో లాంచ్ ఏం లాంచ్ చేస్తున్నాం? అవుట్లుక్ లాంచ్ చేస్తున్నాం అంటే బ్రౌజర్లో బ్రౌజర్ అవుట్లుక్ లాంచ్ చేస్తున్నాం. బ్రౌజర్ లో వచ్చే అవుట్లుక్ వేరు, మామూలు అవుట్లుక్ లో యూజ్ చేసే మన మెయిల్ వేరు. ఎంఎస్ ఆఫీస్ లో పాటు అవుట్లుక్ వస్తుంది కదా, దాన్ని అప్పుడు మీరు సైట్ ఇచ్చుకుంటారు. సో ఇప్పుడు మనం అవుట్లుక్ చేసాం కాబట్టి ఫస్ట్ మనమే కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు సార్, ఆటో జనరేటెడ్ మెయిల్స్ మనకి బ్యాంక్ నుంచి లేదంటే ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి ఆటో జనరేటెడ్ మెయిల్స్ వస్తాయి, అవన్నీ అవుట్లుక్ నుంచి వస్తాయి. జీమెయిల్ అలా వస్తాయి, అవుట్లుక్ నుంచే వస్తాయి అవుట్లుక్. కానీ జీమెయిల్ జీమెయిల్ ఎప్పుడు కంపెనీ కనుక మెయిల్